హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఇస్ కెట్రోకెంజోల్ క్రీమ్. కెట్రోకెంజోల్ క్రీమ్ అనేది ఎలా పనిచేస్తుంది, అలాగే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. కెట్రోకెంజోల్ క్రీమ్ అనేది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేపాటికి 30 grams వచ్చేపాటికి 250 rupees అనేది ఉంటుంది. అలాగే దీంట్లో 50 grams కూడా అవైలబుల్గా ఉంటుంది, అది వచ్చేపాటికి 300 అనేది కాస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ కెట్రోకెంజోల్ అనేది ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంటే హెడే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేశారు ఫ్రెండ్స్. ఇంకా మనం దీంట్లో చూసుకున్నట్టయితే మెడిసిన్ అనేది ఏం కలుస్తుందంటే కెట్రోకెంజోల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్రీమ్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే రింగ్ వామ్స్ కానీ ఎలర్జీస్, ఎటువంటి ఎలర్జీస్కైనా సరే ఈ క్రీమ్ అనేది ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. తొందరగా తగ్గడానికి హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఇంకా ఈ కెట్రోకెంజోల్ క్రీమ్ అనేది 30 days కనుక కంటిన్యూగా రాసినట్టయితే మీకు ఎక్కడైతే ఎలర్జీ వస్తుందో ఎలర్జీ అనేది తగ్గిపోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ క్రీమ్ వచ్చేపాటికి నైట్ టైం అనేది అప్లై చేయాలన్నమాట. ఎక్కడైతే మీకు ఎలర్జీ ఉందో అక్కడ రుద్దకుండా నార్మల్గా ఎలర్జీకి అట్లా రాసేసి వదిలేయాలి ఫ్రెండ్స్. అప్పుడైతే తొందరగా పనిచేస్తుంది అన్నమాట. అలాగే మీకు ఆ మచ్చ అనేది రాకుండా, ఆ మచ్చ అనేది ఎక్కడైతే ఉందో ఆ మచ్చ అనేది క్లారిటీగా పోతేనే మీకు ఎలర్జీ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. సో అది తగ్గించడానికి హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట ఈ క్రీమ్ అనేది. ఇంకా ఈ క్రీమ్ అనేది ఎవరు యూజ్ చేయాలంటే 15 years దాటిన దగ్గర నుండి ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఉపయోగించకూడదు. ఇంకా ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉపయోగించకూడదు ఫ్రెండ్స్. ఇంకా ఈ కెట్రోకెంజోల్ క్రీమ్ అనేది ఉపయోగించినప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనంటే బాగా ఇచ్చింగ్ రావడం, అలాగే బర్నింగ్ రావడం, ఇంకా బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట మీరు గోకినప్పుడల్లా, అలాగే ఇరిటేషన్ అనేది వస్తుంది అన్నమాట. అలాంటివి వచ్చినప్పుడు ఈ క్రీమ్ అనేది ఉపయోగించకూడదు ఫ్రెండ్స్. ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మరి కెట్రోకెంజోల్ క్రీమ్ గురించి మరి నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.